बट्टी गारु इप्पुडु कंसर्न एमएलए शासन सभ्युडिगा नियोजकवर्गं जरुगुतो तेलुसु मीकु रसमय बालकृष्ण गारु सीनियर वार सर्पंच तमनु माट्लाडिते अनि क्लारिफिकेशन इच्चारु క్లారిఫికేషన్ ఇచ్చారు అది కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో వారు మాట్లాడారు దాని మంత్రి గారు కూడా సభ మూడు చెప్పారు దయచేసి మీరు ఆ యొక్క ఏదైతే ఆ సర్పంచ్ గురించి మాట్లాడారో దాన్ని మీ వెనక తీసుకోండి సార్ ఆ యొక్క పదాన్ని వెనక తీసుకోండి సార్ ఆ సర్పంచ్ ఆనందరెడ్డి గారికి 18 లక్షల రూపాయలు మాట్లాడండి నేను చెప్పలేను సార్ ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆర్థిక ఇబ్బందులు చేసిన పనులు బిల్లులు రాక చివరికి చివరికి అదన్ చనిపోయాడు నేను చెప్పింది ఆయన చెప్పింది కూడా అదే అట్లాగే అధ్యక్ష బట్టి గారు గ్రామ పంచాయతీలు మీరు ఏదైతే చనిపోయినటువంటి కారణం చూపించారో కాదని తెలిసిన తర్వాత మరి నేను ఎప్పటికి కూడా నా సమాచారం అదే చెప్తున్నాను నా సమాచారం మీ సమాచారం కాదు సార్ నేను చెప్తున్నాను అదే నా సమాచారం ఆయన వాస్తవాన్ని చెప్తున్నాడు కదా నా సమాచారం ఈ రాష్ట్ర పత్రికల్లో వచ్చినటువంటి సమాచారంతో నేను మాట్లాడుతా ఉన్నాను ఒకవేళ ఆ పత్రికల్లో వచ్చిన సమాచారం తప్పని వారు చెప్తే దాన్ని విచారణ చేసుకుంటున్నాను కానీ దాన్ని వెరిఫై చేయమని చెప్పండి మళ్ళీ తర్వాత అయినా ఓకే అండి అట్లాగే గ్రామ పంచాయతీలకి ఏకగ్రీవంగా అయినటువంటి గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్పినటువంటి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు చిన్న పంచాయతీలు అయితే 15 లక్షలు మేజర్ పంచాయతీలకి అయితే 25 లక్షలు ఇస్తా అన్నారు ఇంతవరకు వాటి కోసం తిరిగి గ్రామ పంచాయతీ సర్పంచులు ఈ ప్రభుత్వం దగ్గర అడిగితే కూడా జవాబు రావట్లేదు అవి వస్తాయని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు అట్లాగే 6 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఆ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదని గ్రామ పంచాయతీ సర్పంచులు చెప్తా ఉన్నారు అధ్యక్ష ఈ క్రమంలో మనం నిధులు లేకుండా అనేక పథకాలు పల్లె ప్రగతిని అనౌన్స్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకుండా కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ డబ్బుల్ని సరే పల్లె అంటే హరితహారం అని రైతు సమన్వయ సమితి వేదికలని లేకపోతే వైకుంఠధామాలని కట్టి ఆ కట్టినటువంటి వాటికి కూడా బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవా కాదా ఇది ఒకటి ఇక రెండోది ఈ తీసుకునే ఈ కట్టే క్రమంలో పల్లె ప్రగతి పేరు మీద మీరు నేను చాలా గ్రామాల్లో అడిగాను చాలా గ్రామాల్లో కూడా చూశాను అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు పేదలకు పంచినటువంటి భూములు మీరు ఈటి పేరు మీద తీసుకొని వాళ్ళకి అసలే తింటానికి తిండి లేదు ఉన్న భూమిని ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని కూడా మీరు వెనక్కి లాక్కొని వాటిల్లో కట్టుకుంటూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం ఇది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు కట్టాలనుకున్నటువంటి పల్లె ప్రకృతిలో హరితహారాలు కానీ లేకపోతే వైకుంఠధామాలు కానీ రైతు సమన్వయ వేదికలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ భూములు ఉంటే వెనక్కి తీసుకోండి లేదా ఇక బాగా భూములు ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కొనైనా కట్టండి ఏ భూమి లేనటువంటి దళితులకో గిరిజనులకో బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూముల్ని వెనక్కి లాక్కొని కట్టొద్దు అనేది మాత్రం నేను చాలా స్పష్టంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది చాలా గ్రామాల్లో జరిగింది సరే వన్ మినిట్ ఒకటే ఒక నిమిషం సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మరి రాత్రి దాదాపు 10:30 దాకా ఇక్కడే ఉన్నాం రాత్రి అన్నారు వారు మాకు రేపటికి ప్రిపేర్ కావాలంటే కొద్దిగా మాకు టైం కావాలి కొద్దిగా మాకు కూడా అలసిపోయి ఉన్నాం అన్నారు అలసటలోనే బడలికలోనే పాపం వారు తనను తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు మొదలుపెట్టినప్పుడు ఉపన్యాసం ఏమో ఏమన్నారు సార్ ప్రోగ్రాంలు పెట్టారు నిధులు ఇవ్వలేదు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా అర సెకండ్ తర్వాత మళ్ళీ నిధులకు బిల్లులు రావడం లేదు అంటారు నిధులు ఇవ్వకపోతే మరి బిల్లుల ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది సార్ నిధులు ఇవ్వలేదని వారే మాట్లాడతారు బిల్లులు రావడం లేదు ఆయనే మాట్లాడతాడు రెండోది ఏమన్నా వినండి రెండోది ఏమంటారు సార్ అసలు ఏమీ పని జరగలేదు నా పాదయాత్రలో చూసినా ఏమీ జరగలేదన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు వైకుంఠ ధామాలకు హరితహారాలకు నర్సరీలకు డంప్ యార్డులకు అన్నిటికీ ల్యాండ్ అన్ని ల్యాండ్స్ గుంజుకున్నారని ఆయనే చెప్తాడు సార్ ఏదో కాంట్రాక్ట్ చేసుకోకండి మీది మీరే కాదు కాదు మీరు అలసిపోయినట్టున్నారు బట్టి గారు బాగా పాదయాత్ర చేసి బాగా అలసిపోయినట్టున్నారు మీరు కొద్దిగా ఆలోచించి కాదు కాదు మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది అవకాశం ఇవ్వండి మీరు బాగా అలసిపోయినట్టున్నారు మీది మీరే ఒక సెకండ్లో నిధులు ఇవ్వలేదంటారు నెక్స్ట్ ఏమో నిధులు విడుదల కావడం లేదంటారు చేసిన పనులకు బిల్లులు వస్తలేవంటారు
ఒకసారేమో అసలు ఏం పని జరగలేదంటారు, ఇంకోసారేమో ఇన్ని పనులకు భూములు గుంజుకుంటున్నారంటారు. మీది మీరు కరెక్ట్గా ఏదో క్లారిటీకి రండి. ఇప్పుడు మీ పార్టీలో క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు, ఫ్రస్ట్రేషన్. మీరు ఇక్కడ ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ భవన్లో గోతులు దవ్వుతున్నారు వెనకాల. మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం భట్టి గారు, మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇంత కన్ఫ్యూజన్ పనికిరాదు మనిషికి, ఇంత కన్ఫ్యూజనా? మీరు ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి. ఈ ప్రభుత్వం పనిచేస్తోంది, వైకుంఠ ధామాలు కట్టింది, హరిత వనాలు కట్టింది, హరితహారాలు చేస్తున్నది, ఇంటింటికి నల్లా నిల్లిచ్చింది, రైతు వేదికలు కట్టింది, శభాషనండి అయితే, లేదా ఏమీ జరగలేదు అని అట్లన్నా చెప్పండి. మీది మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఇంకొన్ని కన్ఫ్యూజ్ చేయబాకండి విజ్ఞప్తి. లేదు సార్, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. వచ్చే ఎన్ఆర్ఎస్ నిధుల్లోంచి వాటి పేరు మీద సర్పంచులతో అవి కట్టించడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ బిల్లులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు, ఇది వాస్తవం. ఆ కట్టించే పనులు కూడా ఆనాటి ప్రభుత్వాలు పేదలు పంచిన భూములు గుంజుకొని వాటిలో ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా చేయొద్దని చెప్తున్నారు. మీరు నిధులు ఇవ్వట్లేదు, ఒట్టి పేర్లు అనౌన్స్ చేయడం తప్ప బడ్జెట్ అలాట్మెంటు లేదు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేబర్ కోసం ఖర్చు పెట్టే డబ్బులు ఇటు డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా ఇవ్వట్లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాను.